అయ్యయ్యో భగవంతా, ఏంది గందరగోళము? తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే కాంగ్రెస్ వాళ్లకు కడుపులో మంతుందట. ఆ ఇదక్కడి దాశంగవరు, తెలంగాణ తల్లికి పబ్బతి పట్టాలి కానీ కడుపులో మంట ఏందంటే మరి గాకతే నడుస్తుందట. ఇక చూడు ఏం నడిచిందో. నేల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు, నేల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు. ఏ తల్లి ఏ తల్లి ఏ తల్లి బిడ్డలో వీరు, భూతల్లి ఒడిలో వదిలినారు. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ, తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ, ఉద్యమంలో మనము ఉరవాలంటూ, పిడుగులాగా మనము మెరవాలంటూ, జన్మనిచ్చిన తెలంగాణకు ఎర్రని బొట్టు దిద్దిపోయిండ్రు ఏ తల్లి బిడ్డలో వీరు, భూతల్లి ఒడిలో వదిలినారు. ఇక వీళ్ళంతా ఎవరికోసం దేనికోసం వాళ్ళ జీవితాలను వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిండ్రు అంటే తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఇక్కడ ఉన్నటువంటి సకల సౌకర్యాలు తెలంగాణ వాళ్ళకి చెందుతాయి, తెలంగాణ బిడ్డలు ఆగమైపోతురు అన్యాయమైపోతురు అని ఆ రకంగా ఆనాడు పడుచు పడుచు పోడగళ్ళు తెలంగాణ కోసము తెలంగాణ తల్లి కోసము ప్రాణాలు వదిలిపెట్టిరు. ఇక ఇప్పుడు ఊరు ఊర తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. షెడ్డో పాటో మరి ఇక గ్రామస్తులకు ప్రేమ అభిమానం పుట్టుకొచ్చినట్టుంది. జనగామ జిల్లా దేవరపురం మండలం కామారెడ్డిగూడెంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు అట. ఇవరకు ఇళ్ళనే మరి కాంగ్రెస్ వాళ్ళకు ఏమనిపించిందో ఎటే సంగతితో కానీ లేదు లేదు లేదు, మన ఊళ్ళో అస్సలు తెలంగాణ తల్లి విగ్రహం ఉండకూడదు ఉండొద్దు అని పట్టుబట్టి పోలీసులను తీసుకొచ్చి మరీ జేసీబీతో కూలగొట్టే ప్రయత్నం చేసినాడనుండా. అరే అట్టట్ట ఉంటుంది, ఇంతగానో మేము గ్రామస్తులం అందరం కలిసి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవాలని చూస్తుంటే వీళ్ళేంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళేంది నడవంగా బుడపెత్తారని చేసి ఈ రకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూలగొడతామంటారు అని అందరూ పట్టుబట్టి పోలీసు వాళ్ళని బెదిరించేదట. ఇగో గిది ముచ్చట, అరే ఏదన్నా ఉంటే తీట పంచాయతీలు మీరు మీరు చూసుకోవాలి కానీ తెలంగాణ తల్లి ఏమన్నది, తెలంగాణ తల్లి ఉంచి ఏమవుతుంది అనేది కొంతమంది మేధావులు వీళ్ళకు విసురుతున్న రామబాణాలులా. చూడాలి మరి రేపు రేపు ఎట్టెట్టయితుందో ఈ తెలంగాణ తల్లి విగ్రహం పంచాయతీ.